is Telugu. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాగవ్య సుమంగళ విగ్రహయాలింగిత వామాంగ విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ.
శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం సర్వదేవ సర్వాత్మ సర్వద దుర్గం. శిఖర జ్యోతికి కొండపైకి ఏర్పాటు చేయడానికి ఉద్దేశ్యం అరుణాచలం మాదిరిగా రామతీర్థంలో కూడా ప్రతి సంవత్సరం నిర్విరామంగా అఖండ జ్యోతి శిఖర జ్యోతి వెలిగించాలని సంకల్పం మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారిది. ఇలా చేయాలని చెప్పేసి ఆయన సంకల్పం శ్రీ రామతీర్థం సేవా సంఘం సభ్యులందరికీ తెలియచేయడం జరిగింది. సభ్యులందరూ రామతీర్థాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అయ్యా మీరేం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రామతీర్థ క్షేత్రం అభివృద్ధి కావాలని ఒక ఖచ్చితమైనటువంటి భావంతో ఈ శిఖర జ్యోతి నిర్మాణం అనేది ఏర్పాటు చేసి అలాగే సంఘం తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మా అధ్యక్షులు గోవిందరావు గారు, సెక్రటరీ గారు, కార్యదర్శి గారు విజయ్ గారు, ప్రసాద్ గారు, కోశాధికారి గారు, ఇలా మొత్తం 20 మంది సభ్యులున్నాం మేమంతా కలిసి. అందరూ పూర్తిగా కంకణం కట్టుకుని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శిఖర జ్యోతి అనేది కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే జరుగుతుంది. ప్రతి 7 15 డబ్బాల నెయ్యి ఆవు నెయ్యి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అంచెలు మధుపర్కాలు 56 మధుపర్కాలు అందులో నేతిలో పెట్టి ఆ జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది.